ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్కన కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్, ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి లేదు. కొన్ని ఆంక్షలు, కొన్ని సడలింపులు, కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అవన్నీ పాటించాలి. ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మందు బాబుల గొడవ వేరు. ఇప్పటికే వైన్స్ బ్లాక్లో అమ్ముతున్నారు. మద్యం మహమ్మారి ఏదో ఒక రకంగా ప్రజల దగ్గరికి చేరిపోతుంది. కాకపోతే 1000 రూపాయలు పెట్టి కొనాల్సిన బాటిల్ 5000 రూపాయలు 6000 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కొని తాగుతున్న పరిస్థితి అయితే చాలా రాష్ట్రాల్లో క్లియర్గా అనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటి అంటే మద్యం షాపులు పూర్తిగా క్లోజ్ చేయడం, వైన్ షాపులు పూర్తిగా క్లోజ్ చేయడం. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, వైన్ షాపులు తెరవాలి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు కనుక మద్యం షాపులు ఓపెన్ చేస్తే ప్రజల్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఆ భౌతిక దూరం పాటించే విషయంలో వాళ్ళు ఎవరి మాట వినరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వైన్ షాపులు తెరిచే ఉద్దేశం లేదు అని చెప్పి ప్రభుత్వాలు చెప్పేసిన నేపథ్యం మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓపెన్ గా చెప్పేశారు, లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపులు తెరిచే అవకాశం లేదు. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాం, మేఘాలయాలో ఆన్లైన్లో మద్యం సరఫరా చేయడం, అలాగే కేరళలో కూడా మద్యం షాపులు తెరిచేందుకు ప్రయత్నాలు చేయడం, ప్రభుత్వాలు సన్నాహాలు చేయడం, ఎందుకంటే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం, పూర్తిగా కంట్రోల్లోకి రావడం. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ మన దేశంలో బాగా ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. సో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వైన్ షాపులు తెరిచే విషయంలో ఆలోచన చేస్తుంది రాష్ట్ర సర్కార్ అనేది. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా, ఎందుకంటే మొదటి నుంచి లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారన్న ఆలోచనలో ఉంది. అదే టైంలో మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేయాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో వైన్ షాపులు తెరుస్తారా లేదా అనే దాని మీద ఎటువంటి క్లారిటీ కానీ ఎటువంటి లీకులు కానీ లేవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అయితే ఇక్కడ మహారాష్ట్ర సర్కార్ కనుక ఒక కీలక నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే అక్కడే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడే వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం గనక యోచిస్తే, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉంది అనేది. అయితే ఇక్కడ మహారాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే ఈ ఒక చిన్న లాజిక్, మహారాష్ట్ర చెప్పిన సర్కార్ ఏంటి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ డిస్టిలరీలు ఎవరైతే ఉంటారో ఈ డిస్టిలరీల నుంచి వైన్ షాపులు ఓపెన్ చేయడానికి అంటే విడతల వారీగా ప్రారంభించడానికి సంబంధించి వాళ్ళు ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి, ఒక విన్నపాన్ని పెట్టుకున్నారు వాళ్ళు విడతల వారీగా వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వండి అని. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పిన క్లారిటీ ఒకటి, భౌతిక దూరం పాటించడం అనేది, సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది మందు ప్రియులు ఎవరైతే ఉంటారో మద్యం బాబులు తాగబోతులు వీళ్ళు ఖచ్చితంగా చేయలేరు కాబట్టే వైన్ షాపును క్లోజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ నిత్యావసర సరుకులు తీసుకునే విషయంలో ఎలా అయితే సామాజిక దూరం పాటిస్తున్నారో భౌతిక దూరం పాటిస్తున్నారో ఆ భౌతిక దూరం పాటిస్తూ కనుక ఉంటే ఖచ్చితంగా వైన్ షాపులకు వాటికి కూడా ఒక టైమింగ్ పెట్టి ఆ టైంలో ప్రారంభించడానికి అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పి మహారాష్ట్ర సర్కార్ ఆ డిస్టిలరీలకి చెప్పిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఇదే టైంలో విడతల వారీగా వ్యాపారం ప్రారంభించాలి, అందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బ్యావరేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సిఐఏబిఎస్ వాళ్ళు మహారాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో ఉద్ధవ్ థాక్రేకి ఒక వారం క్రితమే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అందులో వాళ్ళ అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత లాస్ అవుతుంది, అలాగే దానికి సంబంధించి ప్రభుత్వం ఎంత నష్టపోతుంది అనే వివరాలన్నీ కూడా ఒక లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన క్లారిటీ ఇదే, భౌతిక దూరం కనుక ఖచ్చితంగా పాటించి అది కూడా బార్లకి పబ్బులకి వీటికి పర్మిషన్ ఇవ్వరు, ఓన్లీ వైన్ షాపులు అలాగే మేఘాలయ వంటి రాష్ట్రాల్లో పెట్టిన ఆన్లైన్ డెలివరీలు ఎట్లా అయితే ఉన్నాయో ఆ తరహాలో కూడా ఆలోచన చేస్తే ఏదో రకంగా మద్యం అమ్మకాలు అయితే స్టార్ట్ అవుతాయి, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది రాష్ట్రానికి అనేది కూడా ఒక ఆలోచన. దీనికి సంబంధించి ఆ కండిషన్ కనుక ఒకవేళ నిజంగా మద్యం షాపులు తెరవడానికి ప్రభుత్వం పెట్టిన కండిషన్ ఏంటి అంటే భౌతిక దూరం పాటించాలని మహారాష్ట్రలో, అది కనుక చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తే అంటే బారికేడ్లు పెట్టడం లేదంటే 1x1 ఒక 2 అడుగుల డిస్టెన్స్లో ఒక సెల్స్ లాగా ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదంటే ఆన్లైన్లోనే పర్చేజ్ చేయడం, దానికి సంబంధించి డెలివరీ ఛార్జీలు అయితే అదనంగా తీసుకోవడం, ఇవన్నీ ఇవన్నీ కనుక చేసేందుకు కనుక ఒక పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి అనేది. ఒకవేళ అది కనుక వర్కౌట్ అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే పాలసీని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు కూడా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం అమ్మకాలకు సంబంధించి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే ఇప్పటికే మద్యానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఏది వర్కౌట్ అవుతుంది, కరోనా విజృంభణకు పూర్తిగా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు, అవి ఆ చర్యలు తీసుకుంటూనే
దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా ఒకవేళ నిజంగా మా వైన్ షాప్స్ తెరిస్తే కనుక కరోనా ఎఫెక్ట్ మరింత పెరిగిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా పూర్తిగా మూసివేయడానికి ఈ ప్రభుత్వాలు మొగ్గు చూపితే దానికి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక కొన్ని ఆంక్షలతో ఖచ్చితంగా వైన్ షాప్స్ తెరిచే ఆలోచనలోనే ప్రభుత్వాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.